హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో క్రీస్తు జ్యోతి మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ కృపా సమాధానములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందరు బాగున్నారా? ప్రార్థన చేస్తూ ఉన్నారా? మరి ప్రభువులో ముందుకు కొనసాగుతూ ఉన్నారా? మీరందరూ కూడా ప్రభువులో ముందుకు కొనసాగాలని ప్రభు నామములో నాయన ప్రార్థిస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుని యొక్క వాక్యములో మరి మత్తయి సువార్త 5:13 దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మరి ఆ ఉప్పు ఏ రీతిగా ఉండాలో ఈరోజు మనం ధ్యానించుకుందాం. 13వ వచనం, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, ఉప్పు చాలా విలువైనటువంటిది. ఉప్పు చాలా రుచిని అను ఇస్తూ ఉంది, భద్రతని ఇస్తూ ఉంది. మరి ఆ యొక్క రుచి నిబంధనతో కూడినటువంటిది. దావీదు మహారాజుతో దేవుడు ఉప్పు ద్వారా నిబంధన చేసి ఉన్నాడు. మరి ప్రతి బలికి ఇజ్రాయేలు ప్రజలు అర్పించేటువంటి ఆ బలులలో యాజకులు ఉప్పును వేసేటువంటి వారు. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా వారు దేవునికి వేసేటువంటి ధూపములో కూడా ఉప్పును మరి కలిపేటువంటి వారు. తర్వాత అదే రీతిగా ఉప్పు మరి క్రొత్త ఆరంభానికి కూడా గుర్తు. అంటే ఏజికేల్ గ్రంథం 16:4 అక్కడ పుట్టినటువంటి బిడ్డకు ఉప్పు చేత మరి శుద్ధి చేయబడుతుంది. మరి ఆ యొక్క ఆ ఉప్పు చేత ఆ శిశువును మరి కడిగి ఎలాంటి క్రీములు అంటే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఆ బిడ్డను కాపాడుతూ ఉంటుంది. ఈ రీతిగా మరి ఉప్పు కూడా పరిశుద్ధతకు గుర్తుగా ఉంటుంది. మరి బైబిల్లో అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో ఉప్పును మరి దేవుడు ఎంతగానో దాని ప్రాముఖ్యతను చెప్పాడు. మరి ఎన్నో సంఘటనలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నారు అనంటే, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన మరి సారము చేయబడుతుంది? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుతుంది. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అనంటే అర్థము, మనమందరం క్రైస్తవులుగా ఈ లోకంలో ఉప్పుగా జీవించాలి. అంటే పరిశుద్ధులుగా జీవించాలి, ఈ లోకాన్ని పరిశుద్ధపరిచేవారంగా ఉండాలి, ఈ లోకంలో సువాసన ఇచ్చేవారంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి నూతన నిబంధనకు గుర్తుగా ఈ లోకంలో మనం ఒక నిబంధనకు గుర్తుగా ఉండాలి. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ లోకాన్ని భద్రపరిచేటువంటి వారముగా క్రైస్తవులు ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. మరి క్రైస్తవులు ఈ లోకములో దేవునికి సజీవ యాగమైనటువంటి బలిగా అర్పించబడేటువంటి వారుగా ఉండాలని బైబిల్ మనకు సెలవిస్తుంది. మరి ఈరోజు నువ్వు ఏ రీతిగా జీవిస్తూ ఉన్నావు? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఈ ఉపమానాన్ని చెప్పడానికి గల కారణము, ఇజ్రాయేల్ ప్రజలకు మరి ఆ పాలస్తీనా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఎక్కువగా ఉప్పు ఆ యొక్క మృత సముద్రములో నుండి తీసుకోబడుతూ ఉంటుంది. ఎందుకంటే మనకు కూడా ఎక్కువగా ఉప్పు సముద్రంలో నుండే మరి సేకరించబడుతూ ఉంటుంది. అయితే వారికి ఆ మృత సముద్రములో అత్యధికమైనటువంటి శాతము ఉప్పు ఉంటుంది కాబట్టి ఆ ఉప్పును వారు అక్కడి నుంచి సేకరించేవారు. కానీ ఆ సముద్రములో ఆ మృత సముద్రములో ఉన్నటువంటి ఉప్పు చాలా అనేకమైనటువంటి కలితీలతో ఉండేటువంటిది. అది శుభ్రమైనటువంటిది కాదు. అది ఎంత శుభ్రము చేసినా కూడా కొంత కలితీ దాంట్లో ఉండేటువంటిది. కొన్ని నలకలు ఉండేటువంటివి, ఎక్కువగా జిప్సం అనేటువంటి పదార్థము దాంట్లో ఉండేటువంటిది. సో దానివలన అది రుచి త్వరగా కూలిపోయేటువంటిది. కాబట్టి ఆ ఉప్పు ఎక్కువ రోజులు రుచిగా ఉండాలి అనంటే, ఆ యొక్క ఉప్పు ఎక్కువ కాలము మరి నిల్వ ఉండాలి అనంటే, దాంట్లో ఎలాంటి కలితీలు లేకుండా ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క ఉప్పు రుచిగా ఉంటుంది. ప్రియమైనటువంటి బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క మృత సముద్రములో నుండి తీసుకొనబడినటువంటి ఉప్పు మరి త్వరగా పాడైపోతుంది. దాని యొక్క రుచి, దాని యొక్క సారం అనేది కోల్పోతూ ఉంటుంది. కాబట్టి దాన్ని ఏం చేస్తారు అంటే, ఆ మనుషులు దాన్ని బయట పారవేయబడతారు. ఎందుకంటే అది నిష్ప్రయోజనం, దేనికి ఉపయోగపడదు. అది కూరలో మరి వేయడానికి ఉపయోగపడదు. మరి ఇద్దరు కనుక ఆ ఉప్పుతో చేసినటువంటి కూర వారు భుజిస్తున్నారు అనంటే, వారిద్దరి మధ్యలో ఒక నిబంధనను ఏర్పరచుకుంటూ ఉన్నారు. మరి దేవుని యొక్క బలిలో ఉపయోగిస్తాము అనంటే, దేవుని యొక్క బలిలో కూడా అది ఉపయోగించడానికి పనికిరాదు. ఆ ధూపంలో వేయడానికి కూడా అది పనికిరాదు. తర్వాత ఆ దేవుని యొక్క సన్నిధానములో అది వాడబడటానికి ఉపయోగపడదు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఏదైనటువంటి నిల్వ ఉంచేటువంటి
ఆహార పదార్థములలో వేయబడటానికి వేద్దామంటే అది పనికిరాదు. కాబట్టి దేనికి కూడా పనికిరానటువంటి ఉప్పును వాళ్ళు ఏం చేస్తున్నారనంటే అది బయట పారవేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మన హృదయంలో మన యొక్క జీవితము ఒక క్రైస్తవునిగా యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి రక్షణను నీవు అంగీకరించి నీవు మలినముతో ఈ లోకంలో జీవిస్తూ ఉన్నావా, పాపముతో జీవిస్తూ ఉన్నావా, లేక కలితీగా ఒక క్రైస్తవునిగానే ఈ లోకములో మరి అందరికీ కనబడుతూ మరి అంతరంగములో నిజ జీవితములో నీ క్రియలో నీ ప్రవర్తనలో ఎలాంటి ప్రయోజనము లేనటువంటి వాడివిగా నువ్వు ఉంటూ ఉన్నావా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఏమంటున్నాడంటే ఈ లోకానికే మనం ఉప్పై ఉన్నాము అని అంటున్నాడు. కేవలం ఒక కుటుంబానికి కాదు, ఒక ప్రాంతానికి కాదు, లేదా ఒక మనుషునికి కాదు, ఒక సమాజానికి కాదు. ప్రియబిడ్డలారా, ఈ లోకానికి క్రైస్తవులు ఉప్పై ఉన్నారు. అంటే మనము క్రైస్తవులుగా ఈ లోకములో అంత రుచికరమైనటువంటి వారముగా ఈ లోకంలో ఉండాలి. ప్రియబిడ్డలారా, ఆ సారమును మనము కోల్పోవద్దు. దేవుడిచ్చినటువంటి ఆ రక్షణను మనము కోల్పోకుండా మనము ఎల్లప్పుడూ కొనసాగించుకోవాలి. మనము ఆ రుచిని కోల్పోకుండా ఒక సువాసనను దేవునికి అందించేటువంటి వారముగా మరి ఆ బలిని అర్పించినప్పుడు ఇంపైనటువంటి సువాసనను దేవుడు ఆగ్రహించి ఏ రీతిగా నిబంధన చేశాడో ఆ విధంగా ప్రజల రక్షణ కొరకు మనము కూడా ఒక నిబంధన చేసేటువంటి వారంగా ఉండాలి. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలను భద్రపరిచేటువంటి వారంగా ఉండాలి. ఈ లోకంలో నశించిపోతున్నటువంటి వారిని కాపాడే వారంగా ఉండాలి. వారిని పరిశుద్ధపరిచే వారంగా ఉండాలి. వారిని కడిగే వారంగా మనం ఉండాలి. వారిని దేవునికి బలి అర్పణ అర్పించేటువంటి వారంగా ఉండాలి. ప్రియమైనటువంటి బిడ్డలారా, కాబట్టి నీవు ఈరోజు మరి ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నంత కాలము అనేకమైనటువంటి మరి మలినములు నీకు అంటుతూ ఉంటాయి. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఎల్లప్పుడూ నీ హృదయాన్ని నీ జీవితాన్ని శుద్ధి చేసుకుంటూ పరిశుద్ధముగా నువ్వు ఈ లోకంలో జీవించాలని యేసుక్రీస్తు ప్రభు వారు కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి నీ మాట ద్వారా, నీ చూపు ద్వారా, నీ క్రియ ద్వారా, నీ నడవడి ప్రతి విషయంలో నీవు ఈ ప్రజలకు ఒక మాదిరికరముగా ఉండాలి. ఒక రుచికరమైనటువంటి జీవితాన్ని సమాజానికి, నీ కుటుంబానికి, నీ ప్రజలకు, సంఘానికి, ఈ లోకంలో అందించేటువంటి వాడవుగా ఉండాలి. ప్రియమైనటువంటి బిడ్డలారా, నువ్వు రుచిని కోల్పోతే ఒక క్రైస్తవుడిగా రక్షణ పొందినటువంటి బిడ్డవుగా మరి ఆ రుచిని నీవు కోల్పోతే, ఆ సంతోషాన్ని నువ్వు కోల్పోతే, ఈ లోకానికి అందించాల్సినటువంటి సంతోషం, మంచి మాటలను అందించాల్సినటువంటి సందర్భాలను నువ్వు కోల్పోతే గనక మనము ఈ లోకంలో మరి ఏమాత్రము పనికినార వారముగా ఉంటాము. ప్రియబిడ్డలారా, అందుకే రోమిలకు రాసినటువంటి పత్రిక 3:11 అందరూ పనికి మాలిన వారైరి అని చెప్పి దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. అందరూ సొంత మార్గంలో నడిచి, కాబట్టి నీవు ఈరోజు క్రీస్తు మార్గంలో నడిస్తే పనికొచ్చేవాడవుగా ఉంటావు, మరి పనికి మాలిన వాడవుగా ఉండవు. ప్రియబిడ్డలారా, కాబట్టి నీవు ఈరోజు ఆ సారమును కోల్పోవద్దు. ఎరికో పట్టణంలో ఎలీషా ప్రవక్త యొద్దకు వచ్చి చెప్తూ ఉన్నారు, అయ్యా ఇది రమ్యంగా కనపడుతూ ఉన్నది కానీ ఇక్కడ మరి నీళ్లు మంచివి కావు అన్నప్పుడు కొత్త పాత్రలో ఉప్పుని తీసుకొని వచ్చి ఆ యొక్క ఊట దగ్గర కలిపినప్పుడు ఆ నీళ్లు బాగుపడ్డాయి. అప్పుడు భూమి సారవంతమైపోయింది, పంటను ఇచ్చాది. ఆ రీతిగానే ఈరోజు నీవు కూడా నీ యొక్క ఉప్పు జీవితం అంటే నీ జీవితము సారవంతముగా ఉందా పరీక్షించుకో, సారవంతముగా మార్చబడు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడవైనటువంటి సర్వాధికారి, సర్వశక్తిగల మా దేవ, యుగ యుగములకు స్తుతి పాత్రుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మా గొప్ప దేవుడా, నీకే వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయమందు ప్రత్యేకముగా మా అందరితో మాట్లాడిన విధానమునకై స్తోత్రములు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని సెలవిచ్చినటువంటి మా దేవ, మేమందరము కూడా లోకమునకు ఉప్పైనటువంటి వారముగా ఉండుటకు, రుచినిచ్చే వారముగా, భద్రతనిచ్చేటువంటి వారముగా, పరిశుద్ధపరిచేటువంటి వారముగా, నిబంధనను నిలిపేటువంటి వారముగా, అదే రీతిగా నీకు ఇంపైన సువాసనను అందించేటువంటి వారముగా ఉండునట్లు మీరే మాకు సహాయం చేయండి. ఈ లోకమును శుద్ధి చేసేటువంటి వారముగా ఉండుటకు నీ కృపను మాకు అనుగ్రహించండి. యేసయ్యా, కనికరము చూపండి, దయచూపండి, మమ్మల్ని నిన్ను మార్గంలో నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. మేము రుచిని కోల్పోకుండా, సారమును కోల్పోకుండా ఎల్లప్పుడూ ప్రభువా నిన్ను మయంపరిచేటువంటి వారముగా ఉండునట్లు, నీ మాట ప్రకారముగా ఈ లోకమునకు ఉప్పైనటువంటి వారముగా ఉండుటకు సహాయం చేయమని నిన్ను బ్రతిమలాడుచూ ఉన్నా. ప్రతి బిడ్డను మీరు ముట్టండి, స్వస్థపరచండి, విడిపించండి, శాంతి సమాధానము దయచేయండి. నీ ఆశీర్వాదములు వారికి అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆమేన్.